దీనికి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక బిగ్ బౌల్ మైదా తీసుకోవాలి దానిలో ఒక పావు కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి బతురాకి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ముందు కలుపుకోండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిలో కొంచెం గట్టిగా ఉన్న కర్డ్ యాడ్ చేసుకోవాలి ఈ కర్డ్ని బాగా మిక్స్ చేసుకోండి పిండిలో వాటర్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటూ పిండి బాగా కలుపుకోండి ఒకసారి వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్ అయిపోతుంది బతురా పర్ఫెక్ట్గా రాదు చాలా తక్కువ తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాం కదా నాకు ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనం రెడీ చేసుకున్న డో మొత్తం అబ్జర్బ్ చేసుకునేలాగా బాగా కలుపుకోండి బతురాకి ఎంత బాగా పిండి కలిపితే బతురా అంతా ఫ్లఫీగా బాగా పొంగుతుంది చూడండి వేసిన ఆయిల్ మొత్తం ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక టూ అవర్స్ నానబెట్టాలి టూ అవర్స్ నానకపోతే బతుర అనేది బాగా రాదు టూ అవర్స్ అయింది ఇప్పుడు ఇంకొకసారి బాగా చేత్తో బాగా కలుపుకోండి ఇప్పుడు వీటిని బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇచ్చిన క్వాంటిటీకి మీకు ఎయిట్ బాల్స్ వరకు అవుతాయి ఎయిట్ బతురాస్ రెడీ అవుతాయి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బాల్స్కి అప్లై చేసుకోవాలి అన్ని బాల్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇప్పుడు మనం రోల్ చేసుకునే రోలింగ్ పిన్కి అలాగే ప్లేట్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం బతురా పిండిని రోల్ చేసుకోవడానికి మనం మైదా యూస్ చేయము ఆయిల్తో ఆయిల్లోతోనే యూస్ చేసుకొని మనం బతురాని ప్రిపేర్ చేసుకోవాలి పిండిని అంతా అన్ని సైడ్స్ ఈక్వల్గా రోల్ చేసుకోండి ఒక సైడ్ తిండిగా ఒక సైడ్ తిక్కుగా ఉంటే బతురు అనేది టేస్ట్ బాగోదు మనం మైదా పిండి యూస్ చేసాం కాబట్టి మనం ఎంత గట్టిగా రోల్ చేసినా కూడా మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది జాగ్రత్తగా చేసుకోండి దీంతోపాటు చన్న మసాలా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను బతురా చన్న మసాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు అవసరం అనుకుంటే లింక్లో చూడచ్చు ప్రిపరేషన్ అనేది రెడీ అయింది అలాగే మిగతావి కూడా మనం రెడీ చేసుకుందాం మనం బతుర ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ డీ ఫ్రైకి పెట్టుకున్నాను ఆయిల్ అనేది బతురాకి ఎప్పుడు కూడా చాలా హాట్గా ఉండాలి అప్పుడే బతురా బాగా ఫ్లఫీగా వస్తుంది ఆయిల్ కానీ కూల్గా ఉంటే అస్సలు బతుర పొంగదు పైకి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా వచ్చింది కదా బతురా బాగా పొంగింది టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బతురాని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రెడీ అయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు చూడండి చన్న మసాలాతో బతురా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ